వాళ్ళ అబ్బాయి కూడా ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు, మంచి మార్కులు వచ్చి ఆనంద్ గారు ఇది చాలా గొప్ప ప్రక్రియ. ఎందుకంటే జర్నలిజానికి హ్యూమనిజాన్ని కలిపి పాత్రికేయాన్ని కనుక మనకు ముందుకు తీసుకెళ్తే ఆ అక్షరానికి శాశ్వతత్వం వస్తుందని లక్కోజీ శ్రీనివాస్ చేసిన ఈ కొత్త ప్రయత్నం కొత్త దేవుడు అండి. పాత్రికేయ ప్రపంచంలో వ్యాసాలను పుస్తకాలుగా వేసిన వాళ్ళు, పరిశోధనాత్మక జర్నల్ చేసి ఆ కథనాలను మళ్ళీ పుస్తకాలుగా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వ్యథను కథకు జోడించి రాసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఈ పోకడ చాలా ఎక్కువ. మనం పాశ్చాత్య దేశంలో టాప్ మోస్ట్ రైటర్లో ఇర్వింగ్ వ్యాలెస్ అని ఒక అతను ఉన్నారు. వారు రాసిన ఆల్మైటీ అనే పుస్తకం చదువుతున్నప్పుడు, అది కూడా దేవుడు ప్రస్తావన పాత్రికేయంలో వచ్చింది. ఆ పుస్తకం చదువుతున్న ఫీలింగ్ నాకు ఈ పుస్తకం చదువుతుంటే వచ్చింది. అనేక మందికి దిక్సూచన పనిచేయాలని, సమాజ హితాన్ని మనం ఆశించిన రీతిలో తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, ఐ థ్యాంక్ పర్టికులర్లీ శ్రీనివాసరావు గారు అండ్ అదర్ పీపుల్ హూ హావ్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ కొత్తది ఏమంటే, నేను పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన సీనియర్ జర్నలిస్టులతో పాటు అలాగే మన ప్రొఫెసర్ బాబీవర్ధన్ గారు, కొడుకోపల్లి సూర్య గారు అందరూ హాజరై ఈ పుస్తకాన్ని ఆశీర్వదించారు. అంటే ఇటువంటి పుస్తకాలు జనాల్లోకి వెళితే ఎక్కువ మంచి సమాధానం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని మళ్ళీ మరొకసారి జర్నలిస్టుల సమక్షంలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఒక పుస్తకం జర్నలిస్ట్ చేతిలో పడితే ఆ జర్నలిస్టు చదివితే అది 100 మంది చదివినట్టు భావిస్తాం. అందుకనే కొంతమంది జర్నలిస్టులు చదివితే ఎక్కువ మంది సమాజానికి ఉన్న సమాజంలో ఎక్కువ మందికి చేరుతున్న ఉద్దేశంతోనే దీన్ని ఆవిష్కరించడానికి కొనుక్కున్నాం. మొత్తానికి మతాలు మనిషిని ఏ విధంగా చిందరవందర చేస్తున్నాయి, మతాన్ని మనిషి అర్థం చేసుకోలేక ఏ విధంగా దాని ప్రభావానికి లోనే తనలో దాని సతమతం అయిపోతున్నాడు అనే అంశాన్ని ఇతృత్వాంతంగా తీసుకుని ఈ పుస్తకం రాయడం జరిగింది. ఒక మంచి అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఈ పుస్తకాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన జర్నలిస్టులు, అలాగే ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం వచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను.